నెత్తురు మండే సూర్యుడు సైతం మన్యాన్ని చూసి దిక్కులు చూస్తున్నాడు. శ్రామికుడు కష్టాన్నే దాహంగా తాగేస్తున్నాడు. శ్రామికుల జీవనానికి సంకెళ్ళు వేస్తూ కాలాన్ని సైతం కబంధ హస్తాలతో బంధించి ముందుకు నెట్టుతూ వెనక్కు లాగుతూ అవసరమైతే రోకలు నెట్టి చంపేస్తూ రక్తపు దారలపై రోడ్లు వేస్తూ పసికందుల కన్నీళ్లను నీళ్లగా జల్లుతూ ఆడబడుచులపై అగాయిత్యాలు చేస్తూ మానంపై కన్ను వేస్తూ మాతృత్వాన్ని చంపేస్తూ మానవ మృగమై ఎగిసి పడుతున్న బ్రిటిష్ పాలకులను ఎదిరించే విప్లవ కెరటమే భరతమాత. నెత్తుటి చుక్కల్లోంచి యువ కిరణమై ఎగిసి పడ్డాడు అతడి మన్యం మాగానిలో విరబూసిన ఎర్రని సింధూరం. నెత్తుటి చుక్కల సైతం చిందిస్తూ తోటాలను సైతం లెక్క చేయకుండా విల్లును సైతం ఎక్కుపెట్టి స్వాతంత్రం మీ జన్మ హక్కు, వందే మాతరం నినాదం మీ ఆయుధం అంటూ యువతను విప్లవ జాలలు ఎగిసి పడేలా బ్రిటిష్ కోరణ సైతం చీల్చేద్దామంటూ యువతను సైతం ఉద్యమం వైపు నడిపించి బ్రిటిష్ పాలకులు గుండెలను చీల్చి మన్యం ప్రాంతవాసులకు భరతమాత ముద్దుబిడ్డగా కొలువయ్యున్నాడు. మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు, బ్రిటిష్ మహాసామ్రాజ్యాన్ని హడలగొట్టిన విప్లవ వీరుడు, స్వాతంత్రం మా జన్మ హక్కు, దున్నేవాడిదే భూమంటూ యువతను చైతన్యపరిచి చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అంటూ మన్యం ప్రజల చైతన్యపరిచి బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించే విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు. మన్యంలో బ్రిటిష్ వారు ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. రాక్షస పాలన కన్నా ఘోరంగా మన్యం ప్రాంతాలపై కన్నేసి కార్మికుడి శ్రమని రక్తాన్ని దాహంగా తాగేవారు. బ్రిటిష్ పాలనకు స్వస్తి చెప్పేందుకు స్వాతంత్రం మా జన్మ హక్కు అంటూ వందే మాతరమంటూ మన్యంలో ఒక యువకిరటం ఎగిసిపడింది. అతడే మన్యం వీరుల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు. నాటికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయినప్పటికీ మన్యం మాగాణిలో జన హృదయాంతరాల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకును అల్లూరి సీతారామరాజు. మన్యంలో ఉన్న విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజుకి తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి అతి సమీపంలో ఉన్న బెండపూడి ఆశ్రమానికి అల్లూరి సీతారామరాజుకి సంబంధం ఏంటి? అల్లూరి సీతారామరాజు బెండపూడి సాధువు ఒక్కరేనా? దాని గురించి తెలియాలంటే అల్లూరి సీతారామరాజు జీవన ప్రస్థానం తెలుసుకుందాం. విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో జూలై 4, 1897లో అల్లూరి సీతారామరాజు జన్మించెను. చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు విప్లవోద్యమ అక్షర సరమగీతానికి నాంది పలికాడు. బ్రిటిష్ వారు చేస్తున్న అరాచకాలు రోజురోజుకి పేట్రేగిపోతున్నాయని, బ్రిటిష్ పాలన మనకు వద్దంటూ ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఆదర్శప్రాయుడయ్యాడు సీతారామరాజు. బ్రిటిష్ వారి గురించి రోజురోజుకి తెలుసుకుంటూ మన్యం విప్లవానికి రక్తపు అణువులు సైతం చిందించడానికి నేను సిద్ధం అంటూ బ్రిటిష్ పాలనపై వందే మాతరం అంటూ బానిస సంఖ్యలకు చరమగీతం ఎప్పుడు పాడుదామంటూ రాత్రి పగలు ఆలోచించేవాడు. సీతారామరాజుకి చిత్రలేఖనం, జ్యోతిష శాస్త్రం, కవిత్వం, గుర్రపు స్వారీలోనూ ప్రావీణ్యం కలదు.
సీతారామరాజు తండ్రి ఫోటోగ్రాఫర్ గా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నందు ఖైదీలకు ఫోటోలు తీసేవారు. ఆయన కలరా వలన మరణించెను. సీతారామరాజు విద్య నిమిత్తమని చించినాడ నర్సాపురంలో గొర్రపు స్వారీ నేర్చుకుని కాకినాడలో పిఆర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఒక నటుడిగా ఒక ససరేఖ పరిణయం నాటకంలో ససరేఖగా నటించెను. రామచంద్రపురంలో యోగాభ్యాసం నేర్చుకుని తుని నీలాద్రి కవి వద్ద జ్యోతిష్యం నేర్చుకుని వివిధ ప్రాంతాల్లో విద్యను కొనసాగించుకుని నిత్యం గాయత్రి మంత్రానికన్నా వందే మాత్ర నినాదాన్ని నినదిస్తూ మన్యంలో జరిగే అరాచకాలు పదే పదే గుర్తు చేసుకుంటూ మన్య విప్లవానికి శ్రీకారం చుట్టాడు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజలు తృణమాన ప్రాణాలు లెక్క చేయకుండా బ్రిటిష్ వారి కోసం రక్తాన్ని సైతం చిందించి నిత్యం కష్టపడుతూ ఉండేవారు. కష్టపడిన దానికన్నా తక్కువ వేతనాన్ని చెల్లించి పనివేళలతో సంబంధం లేకుండా నిత్యం చిత్రహింసలు పెడుతూ బాధించేవారు. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు వారికి ఎండగా మన్యం ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా, ఒక ధైర్యంగా, ఒక దిక్సూచిగా, మన్యం ప్రజల సమీక్షలో రారాజుగా బ్రిటిష్ వారిపై విల్లును సైతం ఎక్కుపెట్టి ఆ ధైర్యంతో ప్రజల్లో ఏదో తెలియని ఆశలు వెల్లివిరిశాయి. బ్రిటిష్ వారు చేస్తున్న అరాచకాలు చాలా ఘోరంగా ఉన్నాయని ప్రజలను చైతన్యపరిచి ఐక్యమత్యమే మహాబలం అంటూ మన్యం ప్రజలను మక్కువ చేసుకుని వారి నష్టానికి ధైర్యంగా ఆసరాగా బ్రిటిష్ పాలనపై పోరాటం కొనసాగించారు. భూశిస్తు విధానానికి స్వస్తి చెబుతూ పన్ను ఎందుకు కట్టాలని నిలదీస్తూ మా కష్టం మా కష్టార్జితం అంటూ మన్యం ప్రజలకు ఒక వెన్నుముకగా పోరాటం చేశాను అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ పాలకులు మన్య ప్రాంత ప్రజలను నిత్యం చిత్రహింసలు పెడుతూ ఉండేవారు. ఎంతో మంది మన్యం ప్రజలు వారి చేతిలో చనిపోయిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. కాష్టేపల్లి సిద్ధాంతం అంటూ కష్టం కష్టార్జితం మాదే అంటూ మీ భూమి మీ హక్కు అంటూ స్వాతంత్రి మా జన్మ హక్కు అంటూ బ్రిటిష్ పాలకుల దురాగతాలకు చరమగీతం పాడేందుకు అల్లూరి మన్యం ప్రజలకు వెలుగు సూర్యుడిగా ఉదయించాడు. తెల్లవారి కబంధ హస్తాల్లో చిక్కుకుని బ్రతుకు జీవుడా అని జీవిస్తున్న మన్యం ప్రజలకు మీ నెత్తురు సైతం ధైర్యం అంటూ మీ చేతులు సైతం ఆయుధాలు అంటూ స్వాతంత్ర్యం కోసం సింహంలా గర్జించు అంటూ జనాన్ని ఎర్రపు సింధూరుపు బాట వేసును. బ్రిటిష్ వారికి మన్యం ప్రజలకు జరిగే పోరాటమే ఉదయించే సూర్యుడే నవ చైతన్యపు కిరణంలా బ్రిటిష్ వారిపై కన్నర్ర చేసును అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు పరిరక్షణగా భుజం తట్టి భరోసానిస్తూ ముందుకు నడిపి అడుగులు సైతం పరుగులై మాటలు సైతం తోటాలై పేల్చి మన్య ప్రాంత ప్రజలకు ఊపిరినిచ్చే దైవమై బ్రిటిష్ వారి దౌర్జన్య పాలనపై ధ్వజమెత్తి మల్లు పడాల్ గంటం సింగన్న రత్తి గోవిందు సమస్త మన్యవాసులంతా మన్యం మాదంటూ ప్రతి చెట్టు పుట్ట మాదంటూ స్వరాజ్యం మా జన్మ హక్కు అంటూ బ్రిటిష్ పాలనపై ధ్వజమెత్తేందుకు మనిషిని ఆయుధంగా మలుచుకుని ఉద్యమ పోరాటానికి ఊపిరి పోసెను అల్లూరి సీతారామరాజు.
వారికి సైతం మన్యం ప్రజల మనిషిగా నువ్వా నేనా అంటూ భారతదేశం నా మాతృభూమి అంటూ ముప్పు తిప్పలు పెట్టి మన్యం నీళ్లు త్రాగించి ఒకేసారి రెండు పోలీస్ స్టేషన్లపై దాడి చేసి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించెను. మన్యం అంతా సీతారామరాజు ఇచ్చిన స్ఫూర్తిని ఊపిరిగా పీల్చుకుని ప్రాణాలు లెక్క చేయకుండా బ్రిటిష్ వారిపై పోరాటం కొనసాగించెను. ఇంతకీ అల్లూరి సీతారామరాజు ఎలా చనిపోయాడు? రోదర్పాట్ చేతిలో చనిపోయాడా? సూర్యాస్తమానికి వెళ్ళిన సమయాన మాటేసి కాల్చారా? తుపాకీ తోటాలకు బలైపోయాడా? అసలు సీతారామరాజు చనిపోయాడా లేదా? తూర్పుగోదావరి జిల్లా బెండపూళ్ళలో ఉన్న సాధువు సీతారామరాజేనా? మన్య విప్లవంలో చనిపోయింది ఎవరు? సీతారామరాజేనా? మరి సీతారామరాజు చనిపోయినట్లయితే ఎద్దుమావుడి ఫారెస్ట్లో బ్రిటిష్ వారిపై గంటం ద్వారా యుద్ధం ఎందుకు చేసినట్లు? సీతారామరాజు చనిపోయినట్లేనా? విప్లవదారులందరూ ఈ బెండపూడి ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? అల్లూరి సీతారామరాజు తల్లి సూర్యనారాయణమ్మ ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి కారణం ఏంటి? బ్రిటిష్ పాలకులు సీతారామరాజు అవునా కాదా అని ఒక సిఐడి ఆఫీసర్ నియమించడానికి కారణాలేంటి? వారి కుటుంబీకుల మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గరలో బెండపూడి గ్రామంలో ఉన్నాం. బెండపూడి ఆశ్రమంలో ఉన్నాం. బెండపూడి ఆశ్రమం యొక్క విశేషాలను తెలుసుకుందాం. బెండపూడి సాధువు గారికి సీతారామరాజు గారికి సంబంధం ఏంటి, ఇక్కడ ఉన్న అపూర్వ విశేషాలు ఏంటో మనం ఇక్కడ ఉన్న వారి యొక్క పూర్వీకులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ పేరేంటి సార్? సీతారామరాజు గారు ఉన్న బెండపూడి సాధువు గారు మీకు ఏమవుతారు? తాతయ్య గారు. ఇక్కడ సీతారామరాజు గారికి బెండపూడి సాధువు గారికి ఇద్దరికి జనంలో చిన్న సందేహం ఉంటుంది, ఏంటి అసలు ఇక్కడ జరిగిన చరిత్ర? వారు 1941 లో ఇక్కడ ఆశ్రమం స్థాపించి బెండపూడిలో అన్నదానం మొదలుపెట్టారండి. అప్పటి నుంచి నిత్య అన్నదానం జరుగుతుందన్నమాట. అంతకు పూర్వం వారు ఎవరనేది వారైతే స్వయంగా నేను ఫలానా అని చెప్పలేదు. కానీ మన్యవాసులు మల్లుదొర లక్ష్మణధర సింగరయ్య లాంటి మన్యవాసులు అప్పుడు విప్లవంలో సీతారామరాజు గారితో కలిసి యుద్ధం చేసిన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందంటే, మల్లుదొర గారు అయితే చాలాసార్లు స్వామి ఇక్కడ సమాధి అయ్యే వరకు కూడా వస్తూనే ఉండేవారట. వాళ్ళ ద్వారా మనకి వారే వీరు అనేది విషయం బయటకు రావడం జరిగిందనమాట. కానీ స్వామి అయితే ఎప్పుడు నేను బలానా అని చెప్పలేదట. ఇప్పటికీ మన్యవాసులు వస్తూనే ఉంటారు. విశాఖ జిల్లా పాడేరు, లంబసింగి, చింతపల్లి, జీమాడుగుల, అలాగే ఈస్ట్ గోడా, రాజభవంగి, అడ్డతీగల ఇటువైపు కూడా బాగా వస్తారు. సీతారామరాజు గారి అంతిమ ఘట్టం తర్వాత జరిగిన సంఘటన ఏంటి అసలు? బెండపూడి సాధువుకి సీతారామరాజు గారికి చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది జనంలో? విప్లవం ఆఖరికి వచ్చాక ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక మా గిరిజనులు ఆయన దగ్గర మొరపెట్టుకున్నారటండి. స్వామి వాళ్ళు పెట్టే టార్చర్ మేము భరించలేకపోతున్నామండి, మీరు ఇది ఇక్కడితో ముగిస్తేనే మంచిదన్నట్టుగా. అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి స్వామి కూడా ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఏ మన్యవాసుల కోసం అయితే మొదలు పెట్టారో వాళ్ళ గురించే ఆపే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు ఎంత హెరాస్మెంట్ అయినా భరించేవారట, కానీ ఆయన గురించి చెప్పేవారు కాదట. కానీ దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. ఇంకా ఆ స్టేజ్లో
వాళ్ళు ఆయన దగ్గర మొరపెట్టుకున్నాక ఇంక ఇది ఇక్కడతో ముగించడమే మంచిదని చెప్పి స్వామి అనుకున్నారట. అప్పుడు ఉప్పరాపల్లి వెంకటాచార్య గారని విశ్వబ్రాహ్మణండి తుని దగ్గర పెంటకోట ఈయన బదులుగా వారు వెళ్ళారట. అక్కడికి కొంచెం దగ్గర పోలికలు ఉండేయండి స్వామికిను రామరాజు గారికి వారికి కూడా లాస్ట్ టైంలో వీరు బదులుగా వారు వెళ్ళారని ఈయనే అనుకుని ఆయన్ని కాల్చి చంపేశారు. అయితే తన కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు కాబట్టి నేను రామరాజుని ఇంకా జీవితంలో అనలేదండి. తన పేరు ఆయనకి ఇచ్చేయడం జరిగిందండి. ఆ కీర్తి కూడా ఆయనకి ఇచ్చేశారు. తర్వాత పేరు మార్చుకుని ఒక సాధువుగా ఉంటూ అజ్ఞాతంగా తపస్సు చేశారండి. ఆ తపస్సు అన్నీ అయిన తర్వాత 41లో ఇక్కడ ఆశ్రమ స్థాపన చేసి ఆ కరువు రోజుల్లో ఎంతమంది వచ్చినా లేదనుకున్నా అన్నదానం చేశారన్నమాట. ఒక వేలాది మంది భక్తులకు అన్నదానం జరిగిందండి. ఇప్పటికే జరుగుతూనే ఉంది. సిఐడి ఆఫీసర్ నియమించిన మాట బ్రిటిష్ గవర్నమెంట్ నిజమే. అయితే అది 1941కి ఇక్కడ ఆశ్రమ స్థాపన అయిందండి. ఆ తర్వాత ఇక్కడ అన్నదానం విపరీతంగా జరిగే టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ నియమించిందంట. డప్పుల సుబ్బారావు అనే అనివారట ఆయన్ని ఆ సిఐడి ఆఫీసర్ని. వారు 2-3 నెలలు ఇక్కడ మారు వేషంలో తిరిగి ఏం కనిపెట్టలేక దండం పెట్టి వెళ్ళిపోయారట. 47లో మనకు స్వతంత్రం అవడం జరిగింది. కుటుంబ సభ్యులు వచ్చేవారు కొద్ది సందర్భాల్లో వచ్చారటండి. వారి తల్లిగారు అయితే 3-4 సార్లు వచ్చారంట. 10-15 రోజులు కూడా ఇక్కడ ఉన్న సందర్భాలు ఉన్నాయండి. తమ్ముడు గారు కూడా వచ్చారట. ఇంకొకరు చెల్లి అవుతారు ఒక కజిన్ వారు కూడా ఇక్కడికి వచ్చారు. అల్లూరి కుటుంబీకులు అంతా బెండపూడి సాధువు అల్లూరి సీతారామరాజే అంటూ మన్య పోరాటం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారి తోటాకు సీతారామరాజుగా పోలికలు కలిగిన వ్యక్తి బ్రిటిష్ వారికి ఎదురెళ్లి చనిపోయాడంటూ ఆధ్యాత్మికంగా నలుగురికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో బెండపూడి ఆశ్రమాన్ని స్థాపించారని, సీతారామరాజు చదువుకున్న స్కూల్ రికార్డుతో పోలిస్తే బెండపూడి సాధువును పోలిస్తే పుట్టుమచ్చలను బట్టి ఇతడు అల్లూరి సీతారామరాజే అంటూ మన్యం స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఎక్కడ నలుగురికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో నిత్య అన్నదానం కొనసాగిస్తూ ఎప్పటికీ ఈ ఆశ్రమంలో ఎటువంటి లోటు ఉండదంటూ సీతారామరాజు అష్ట భార్యలను పెళ్లి చేసుకున్నాడంటూ రామరాజును కలవడం కోసం తల్లి చెల్లి తరచుగా వచ్చేవారంటూ మన్యంలో కొంతమంది విప్లవ వీరులు ఈయన దర్శనం కోసం వచ్చేవారంటూ మన్యం వాసులంతా ఇప్పటికీ దైవంగా భావిస్తూ ఆయన విగ్రహానికి పూజలు చేసుకుంటూ వాడిన వస్తువులను దర్శనం చేసుకుంటూ నాటికి నేటికి మన్యం ప్రజల హృదయాల్లో ప్రపంచ జనాభాల్లో వందే మాత్రం అంటే అల్లూరి సీతారామరాజే అంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకొనెను అల్లూరి సీతారామరాజు. పంతొమ్మిది వందల 41లో ఆశ్రమ స్థాపన జరిగిందండి. ఆ తర్వాత 2-3 సంవత్సరాల్లోనే ఈ శివరామచంద్ర స్థానం అని ఈ ఆలయం స్వామివారు స్వయంగా ప్రతిష్ఠించారన్నమాట. వారు ఇక్కడ పూజలు చేసేవారు. శివుడు రాములు వారు ఇద్దరిని ఒకచోట ప్రతిష్ఠించారు. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అవగ్రహాలు కూడా ఉన్నాయి లోపల.
అప్పటి నుంచి నిత్యాన్నదానం జరుగుతుందన్నమాట. ఇప్పుడు గాయత్రీపీఠం కూడా ప్రతిష్ఠించారండి, నోటపాతిక శివలింగాలు రామలింగేశ్వరుడు అన్నమాట. స్వామివారు నిత్యం ఇక్కడ పూజలు ఆయనే చేస్తున్నారు చేసేవారు. మన్యంలో బ్రిటిష్ వాళ్ళు గిరిజనులు ఎంత ఇబ్బంది పెట్టేవారో తెలంగాణలో కూడా గిరిజన ప్రాంతవాసులను నిత్యం ఇబ్బంది పెట్టేవారు. ఇక్కడ విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు, అక్కడ విప్లవ కొదమసింహం కొమరం భీం, ఇద్దరూ కలిసారా కలవలేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ కొన్ని సంఘటనలు బట్టి కలిసారని ఎంతో ప్రముఖులు పత్రికలు చెబుతూనే ఉన్నాయి.